బిగ్ బాస్ హౌస్ లోని 37వ రోజు ప్రారంభంతో మంగళవారం నాటి ఎపిసోడ్ మొదలైంది. ఉదయం 8 గంటలకు ఇస్మార్ట్ శంకర్ లోని జిలేలమ్మ జిట్ట పిల్ల పాలపిట్ట పాటతో ఇంటి సభ్యులంతా నిద్రలేచారు. శ్రీముఖి, హిమజ, పునర్నవి, వితికా షేర్, బాబా భాస్కర్ గార్డెన్ ఏరియాలో స్టెప్పులేశారు. ఇక ఈ వారంలో నామినేట్ అయిన 6 సభ్యులు రాహుల్, రవికృష్ణ, వరుణ్, సందేశ్, మహేష్, విట్ట, పునర్నవి, హిమజాలకు యాక్టివిటీ ఏరియాలోకి రావాలని బిగ్ బాస్ కోరారు. 6లో 3 ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లకుండా ఉండడానికి బిగ్ బాస్ ఒక డీల్ ఇచ్చారు. బిగ్ బాస్ చరిత్రలోనే నామినేట్ అయిన సభ్యులకు లభించే అరుదైన డీల్ ఇదని చెప్పారు. ఈ డీల్ సులభంగా ఉండదని హెచ్చరించారు. అయితే ఆ డీల్ను పూర్తి చేసే సత్తా మీ దగ్గర ఉందా అని నామినేట్ అయిన సభ్యులను బిగ్ బాస్ అడిగారు. దీనికి ఉందని అందరూ సమాధానం ఇచ్చారు. బిగ్ బాస్ ఒక డీల్ ఇచ్చి మీలో మీరే కొట్టుకుచావండి అనే 6 సభ్యులను యాక్టివిటీ ఏరియాలో వదిలేశారు. 6లో సేఫ్ కావాల్సిన 3 ఎవరో మీలో చర్చించుకొని తేల్చుకొని చెప్పమన్నారు. ఈ 3 ఒక ఛాలెంజ్ ఎదుర్కోవాల్సి ఉంటుందని, ఛాలెంజ్ పూర్తి చేసిన వారికి ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పారు. అయితే అందరూ తన ఇంట్లో ఉండాలని కోరుకుంటున్నారని, తానేంటో నిరూపించుకోవాలనుకుంటున్నానని వాదించారు. కానీ మహేష్ మాత్రం తాను త్యాగం చేస్తానంటూ ముందుకొచ్చాడు. వరుణ్ కోసం తన నామినేషన్లో ఉంటా అన్నాడు. ఆ తర్వాత రాహుల్ కోసం పునర్నవి ముందుకొచ్చింది. ఇక హిమజ అయిష్టంగానే రవికృష్ణకు డీల్ అప్పగించి తన నామినేషన్లోకి వెళ్ళింది. వీరు 3 కలిసి రవి, రాహుల్, వరుణ్ను బిగ్ బాస్తో డీల్ కోసం ఎంపిక చేసుకున్నారు. అయితే డీల్ ఏంటో ఈ 3 కసెప్ట్లో చెప్తానని, ఈ డీల్ గురించి ఇంటి సభ్యులు ఎవరితో చర్చించకూడదని బిగ్ బాస్ ఆదేశించారు. ఈ డీల్ భాగంగా బిగ్ బాస్ ముందుగా రవికృష్ణకు ఛాలెంజ్ ఇచ్చారు. యాక్టివిటీ రూమ్లో బోర్డుపై మొత్తం 8 ఛాలెంజ్లు రాసిపెట్టారు. వీటిలో 2 ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. రవి ఎంపిక చేసుకున్న మొదటిది, ఒకరి తల నిండా సేవింగ్ ఫామ్ రాయాలి. 2, ఒకరి బెడ్ని పూర్తిగా నీటితో తడపాలి. ముందుగా రవి సేవింగ్ ఫామ్ను ఛాలెంజ్ పూర్తి చేశాడు. యాక్టివిటీ రూమ్ నుంచి తెచ్చుకున్న సేవింగ్ ఫామ్ బాటిల్తో ఇంట్లోకి వచ్చాడు. వెంటనే దాన్ని బయటకు తీసి అందరినీ పరుగులు పెట్టించాడు. అతడికి వితిక దొరికిపోయింది. ఫామ్ను వితిక తల నిండా రాసేశాడు. ఆ తర్వాత నీళ్లతో శివజ్యోతి బెడ్ను తడిపేశాడు. బెడ్ తడిపే సమయంలో రవిని అడ్డుకోవడానికి మిగిలిన ఇంటి సభ్యులు గట్టిగానే ప్రయత్నించారు. తన ఛాలెంజ్ పూర్తి చేయడంలో భాగంగా రాహుల్ మరోసారి ఇంట్లో ఫాల్తూ మాటలు మాట్లాడాడు. చాలా కూల్గానే ఆడుతున్నట్టు కనిపించిన రాహుల్ హిమజ ఓవరాక్షన్తో నోరు జారాడు. బిగ్ బాస్ ఇచ్చిన 8 ఛాలెంజ్లో రాహుల్ ఎంపిక చేసుకున్న 2, 1 ఇంట్లో ఒకరికి బాగా కోపం తెప్పించి వారు మీపై అరిచేలా చేసి గొడవ పడాలి. 2, వరుణ్ మరియు వితిక హార్ట్ షేప్ క్వశ్చన్ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్లో విసరాలి. వీటిలో మొదటిగా హార్ట్ షేప్ క్వశ్చన్ని కట్ చేసి స్విమ్మింగ్ పూల్లో విసిరేశాడు. అయితే ఆ తర్వాత రాహుల్కి ఆలీ, శ్రీముఖి, వితిక, శివజ్యోతి, బాబా భాస్కర్ నుంచి ప్రతిఘటన ఎదురైంది. రాహుల్ని కదలనివ్వకుండా వీరు అడ్డుపడ్డారు. దీంతో వారిని రాహుల్ నెట్టే ప్రయత్నం చేశాడు. శ్రీముఖిని ఒక్కసారిగా బలంగా నెట్టాడు. ఆగ్రహం తెచ్చుకున్న శ్రీముఖి రాహుల్పై కలబడి ఆ తర్వాత అందరినీ ఒకేసారి నెట్టే ప్రయత్నం చేయడంతో హిమజ కాస్త ఓవరాక్షన్ చేసింది. వితికను ఎందుకు లేపుతున్నావు అంటూ అరుచుకుంటూ మీద పడింది. దీంతో రాహుల్ నోరు జారి, పిచ్చి మెంటలు నీకు, ఫాల్తూ ముఖం చేతలు చేయకు అన్నాడు. వెంటనే రాహుల్ మీదకు దూసుకెళ్లిన హిమజ మొహం పగిలిద్దంటే, చెప్పు తెగిద్ది చెప్తున్నాను బేవర్స్ అంటూ ఊగిపోయింది. దీంతో ఇంట్లో వాతావరణం మారిపోయింది. రాహుల్ తనపై చాలా రూడ్గా బిహేవ్ చేశాడని, 2 చేతులతో పైకెట్టి లేపాడని వితిగా బాధపడింది. తను ఛాలెంజ్ ఎదుర్కొనే 3 ఉండడంతో వరుణ్ ఏమీ చేయలేని పరిస్థితి. అయినప్పటికీ తను భార్య దగ్గరికి వెళ్ళి ఓదార్చే ప్రయత్నం చేశాడు. కానీ వితిక సీరియస్ అయింది. నా గురించి నీకెందుకు, నీ టాస్క్ నువ్వు చేసుకో అంటూ అరిచింది. రాహుల్ తనపై అలా ప్రవర్తిస్తుంటే భర్తగా ఒక స్టెప్ తీసుకోవాలి కదా అని అడిగింది. వెంటనే వరుణ్, నువ్వు చాలా తప్పు చేస్తున్నావు, ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అంటూ కోపడ్డాడు. గేమ్ను స్పోర్టివ్గా తీసుకోవాలి, ఇక్కడికి వచ్చాక నన్ను ముట్టుకోవద్దు అంటే కుదరదని హితబోధ చేశాడు. బిగ్ బాస్ తన కిచెన్ ఛాలెంజ్లో ఒకదాన్ని తన భార్యపైన ప్రయోగించాడు వరుణ్. వితిక ఒకసారి రా వితిక అంటూ పిలిచి నమ్మించి తనపై చల్లని కాఫీ విసిరాడు. బిగ్ బాస్ ఇచ్చిన 8 ఛాలెంజ్లో వరుణ్ ఎంచుకున్నది, ఒకటి చల్లని కాఫీని ఒకరి మీదకి విసరాలి. 2, హౌస్లో ఎవరైనా ఒకరి ఇష్టమైన బట్టలను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించాలి. మొదటి తన భార్యపై ప్రయోగించాడు. ఆ తర్వాత స్లీపింగ్ రూమ్లోకి వెళ్ళి వితికాకు ఇష్టమైన బట్టలు తీసి ముక్కలుగా కత్తిరించాడు. ఆ సమయంలో వరుణ్ను బాబా భాస్కర్ అడ్డుకునే ప్రయత్నం చేసిన తన చేతిలో కత్తెర ఉందంటూ వరుణ్ కోపంగా చెప్పాడు. మరోవైపు భర్తపై కోపంలో వితిక అన్ని కత్తిరించేసుకో అంటూ తన బట్టలు మొత్తం బయటపడేసింది. నామినేట్ అయిన 3 తమ ఛాలెంజ్ పూర్తి చేసిన తర్వాత ఇంటి సభ్యుల్ని ఒక దగ్గర కూర్చోబెట్టి బిగ్ బాస్ అసలు విషయం చెప్పారు. ఈ 3 తనతో డీల్ కుదుర్చుకున్నారని, కొన్ని ఛాలెంజ్లు చేయడానికి ఒప్పుకున్నారని తెలిపారు. ఈ ఛాలెంజ్ను రవి, రాహుల్, వరుణ్ విజయవంతంగా పూర్తి చేయడంతో ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్లే ప్రక్రియలో వీరు 3 సురక్షితులవుతారని బిగ్ బాస్ వెల్లడించారు. వాళ్ళ 3 ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పారు. ఈ వారం ఇంటి నుంచి బయటికి వెళ్ళడానికి నామినేట్ అయిన సభ్యులు హిమజ, పునర్నవి, మహేష్ అని ప్రకటించారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.